నమస్కారం నేను మీ వెనిరేజెడ్డి వెనిరేజెడ్డి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని గుర్చి ప్రత్యాగమనం గురించి తెలుసుకోబోతున్నాను రహస్యమునే భగవంతుడు ఆయన పురుషోత్తముడిట్ల దూర్వాసునితో పలికి స్వభక్త పాలనా దీక్షతాశయము గురించి ప్రకటించును ఇట్లా నేను భగవంతుడిట్ల పలికెను దూర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును చేయుచున్నవి ఈ శాపం వలన నాకేమీ కష్టము లేదు నీ వచనము వేదతుల్యము కనుక దానిని సత్యముగా చేయవలనని అట్లనే కానీ ఎలా బ్రాహ్మణ మర్యాద భంగము కలుగునా అట్లు నాశనము కలిగినంతలో నాకేది శాపముగును గానా అట్టి కష్టము లేక ఆనందము కలిగినది రాజు ప్రయోవిష్ఠుడైవలే బ్రాహ్మణ పరివేష్టుతుడై పడి ఉన్నాడు అదిగాక అయ్యో బ్రాహ్మణ అపకారిణి అయితేనే ఈ ఆత్మ అని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగాపము రాజు ఈ ప్రకారంగా చింతించి దుఃఖించుచున్నాడు నా మూలంగా సుదర్శన చక్రము బ్రాహ్మణు వెంటబడినది చిచ్చి నాను రాజు దుఃఖించుచున్నాడు రాజు మనుష్యుడు వలన పాలించాడు వాడు రాజు మనుష్యులను పాలించేవాడు కనుక రాజుకు ముఖ్యంగా రక్షణము కనుక రాజు గోవుల నిమిత్తం కొరకు బ్రాహ్మణుల నిమిత్తం కొరకు ప్రాణములు విడవలను రాజు శ్వేదజ అండజ ఉద్భిజ జరాయుధములను నాలుగు విధములుగా జీవములను సన్మార్గమంతులు పాలించవలను అందులో అందరికీ దండన నియూదగను పాలించవలను బ్రాహ్మణును విడవలను బ్రాహ్మణుణ్ణి సత్యధర్మవంతులు లోపదంభ శూన్యులను అగు బ్రాహ్మణుడే అతని తప్పు తెలుసుకుని దండించవలను బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయచత్వమును చేసుకొనక ముందు అతనిని తల యొక్క తలను గొరికించి ధనమును హరించుట స్థానభ్రష్టత్వం మొదలైనటువంటి దండనలు చేత దండించవరు బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వారిని రాజు దండించరాదు రాజు ధర్మబుద్ధి కలవాడును యుక్తుడైనను బ్రాహ్మణుడుకు తనకు అపకారమును చేయను వానికి గాని శాస్త్ర ప్రయోగం ఆచరించదగను బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షత కీర్తి చూపవలను కానీ బ్రాహ్మణ హింస మాత్రం చేయకూడదు తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తం బ్రాహ్మణుడు చంపబడిన చెద చంపించిన బ్రహ్మహత్య సంభవించను ధర్మశాస్త్రమున్నందు చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు లాగబడి కాని కొట్టబడి కాని ధనహీనుడిగా కానీ చేయబడిన గాని ఎవడిని ఉద్దేశించి ప్రాణాలను విడిచినో వాడును బ్రహ్మహత్య పాతములకు గురవును దుర్వాసనకు ప్రాణ హానికరమైనటువంటి కష్టము మామూలుగా కలిగినది కాదు కాబట్టి నేను బ్రాహ్మణ హంతకున్నైతిని అని అతడు తలుచుకున్నాడు దుర్వాస అంబరీషుడు ప్రసంగంలో మిక్కిలి ఉన్నాడు కాబట్టి నీ వసతికి త్వరగా పొమ్ము నీకును రాజునకు కుశలమొగవును ఇట్లు విష్ణువు చెప్పిన ఆ మాట విన్నటువంటి దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రంతో సహా బ్రాహ్మణ పరివేష్ఠుతుడై రాజు వద్దకు వచ్చును ఇట్లు సూర్యకాంతితో ఉచుచున్నటువంటి దుర్వాసు చూచి అంబరీషు మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లుని వినవించును అంబరీషుడు పలికిను ఓ చక్రమా నన్ను మన్నించము ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించము అతి క్రూరత్వంతో హింసించుట తగదు రక్షించమని వేడుచున్ను నన్ను శరణాగతున్నై బ్రాహ్మణ్ణి రక్షించముడు ఇట్లా పలుకుచు ధోర్వాసుని కౌగులించుకుని తర్వాత అతన్ని తన వెనుక ఉంచుకుని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కువ పెట్టి సుదర్శన చక్రంతో ఇట్లైన జనక మహారాజుకు చెప్పినటువంటి ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం